అక్కా చెల్లెళ్ళు చిత్రరంగంలో హీరోయిన్లుగా కొనసాగడం అనే పద్ధతికి శ్రీకారం చుట్టింది శ్రీరంజని సిస్టర్స్. ఆ తర్వాత పుష్పవల్లి సూర్యప్రభ, షావుకారు జానకి కృష్ణకుమారి, జయసుధ సుభాషిణి, అంబిక రాధ, జ్యోతిలక్ష్మి జయమాలిని, భానుప్రియ శాంతిప్రియ, రాధిక నిరోష, నగ్మ జ్యోతిక, రోషిణి ఇత్యాదులు తెలుగు చిత్రాల్లో నటించి తమ ప్రతిభను చాటుకున్నారు. వారసత్వ వైభవాన్ని చాటి చెప్పిన శ్రీరంజని సిస్టర్స్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకా మురికిపూడి గ్రామంలో 1906లో పుట్టారు శ్రీరంజని. ఆమె మేనత్తలు భరతనాట్యం చేసేవారు, బాగా పాడేవారు. అందుకే చిన్నతనం నుంచే శ్రీరంజనికి సంగీతం అంటే ఆసక్తి కలిగింది. బెజవాడ హనుమాన్ దాస్ దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆ రోజుల్లో పౌరాణిక నాటకాలకు మంచి ఆదరణ ఉండేది. బాగా పాడగలిగే వారికి నాటకాల్లో అవకాశాలు వచ్చేవి. 6.5 శృతిలో గొంతెత్తి అద్భుతంగా పాడగలిగే శ్రీరంజనిని వెతుక్కుంటే అవకాశాలు వచ్చాయి. మగవేషం ఆడవేషం అని చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె సద్వినియోగం చేసుకునేవారు. రాధాకృష్ణ, శశిరేఖ పరిణయం, సావిత్రి, కనకతార, ఉషా పరిణయం వంటి నాటకాలు ఆమెకు మంచి పేరు తెచ్చాయి. ఈ నాటకాలకు నాగుమణి హార్మోనియం వాయించేవారు. వారిద్దరి పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. శ్రీరంజని తన గాత్రంతో ఆంధ్రదేశమంతా పాపులర్ అయ్యారు. అప్పుడే హెచ్ఎంవి గ్రామ్ఫోన్ కంపెనీ వారు ఆమెతో రికార్డులు తయారు చేయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రికార్డుల రిహార్సల్స్ కోసం భర్తతో బెజవాడ వెళ్ళారు శ్రీరంజని. సరిగ్గా ఆ సమయంలోనే లవకుశ చిత్ర నిర్మాత సన్నాహాలు ప్రారంభించారు దర్శకుడు సి పుల్లయ్య. నటీనటుల ఎంపిక కోసం బెజవాడ వచ్చారు. రంగస్థల నటులు పారుపల్లి సత్యనారాయణ వంటి వారి ద్వారా శ్రీరంజని గురించి విన్నారు సి పుల్లయ్య. ఆమెను పిలిపించారు. ఆమె పాటలు విని సీత పాత్రకు ఎంపిక చేశారు. బెంగళూరు వెళ్ళి హెచ్ఎంవి రికార్డుల కార్యక్రమం పూర్తి చేసుకుని అక్కడ నుంచి లవకుశ షూటింగ్ కోసం భర్తతో కలిసి కలకత్తా వెళ్ళారు. 1934లో లవకుశ చిత్రం విడుదలయ్యింది. అంతకుముందు ఎటువంటి నటనానుభవం లేకపోయినా సీత పాత్రను శ్రీరంజని పోషించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సాక్షాత్తు సీతాదేవి వచ్చి ఆ సినిమాలో నటించిందని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. వాల్ పోస్టర్స్, దినపత్రికల్లో ఉన్న శ్రీరంజని ఫోటోలని కత్తిరించుకొని తమ ఇళ్లలోని గోడలకు అతికించి రోజూ దండాలు పెట్టేవారు. శ్రీరంజనికి అనేక చోట్ల ఘన సన్మానం జరిగింది. స్వర్ణ పథకంతో ఆమెను సత్కరించారు కూడా. లవకుశ విజయం తర్వాత శోకపాత్రలకు పెట్టింది పేరుగా నిలిచి నటనలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు శ్రీరంజని. మాయాబజార్, సుభద్ర, సతీ తులసిలో పార్వతి, సారంగధరలో రత్నంగి, చిత్రనళినీయంలో దమయంతి, కృష్ణలీలలో దేవకి, నరనారాయణలో గైను భార్య, మార్కండేయలో మరుద్వతి, వరవిక్రయంలో భ్రమరాంబ, ఇలా కేవలం 9 చిత్రాల్లో మాత్రమే నటించిన శ్రీరంజని పాట పాడడం, పద్యాన్ని ఆలపించడంలోనే కాదు నవరసాలను అద్భుతంగా ప్రదర్శించే నటిగా పేరు తెచ్చుకున్నారు. శ్రీరంజనికి దైవభక్తి ఎక్కువ. ప్రతిరోజు గంటల తరబడి పూజ చేసేవారు. ఎన్నో సుగుణాలు కలిగిన శ్రీరంజనిని చూసి విధికి కన్ను కుట్టిందేమో క్యాన్సర్ రూపంలో ఆమెను కబళించింది. ఇక తను బతకనని అర్థమై తల్లి వీరమ్మని, చెల్లెలు మహాలక్ష్మిని పిలిచి తను మరణించగానే భర్త నాగుమణికి చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని, లేకపోతే పిల్లలు అన్యాయమైపోతారని మాట తీసుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే అంటే 1939లో తన 33వ ఏట స్వగ్రామంలోనే కన్నుమూశారు శ్రీరంజని. చిన్న వయసులోనే రాలిపోయిన ఈ తార మరణం ఆమె కుటుంబ సభ్యులనే కాదు, సినిమాని అభిమానించే ప్రతి వారిని కంటతడి పెట్టించింది. అక్క మాట పాటిస్తూ 1940లో బావ నాగుమణిని పెళ్లి చేసుకున్నారు మహాలక్ష్మి. అప్పటికి ఆమె వయసు 13 ఏళ్ళు. ఆ వయసులోనే 3 పిల్లలు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అక్క శ్రీరంజనితో పాటు మహాలక్ష్మి కూడా షూటింగ్స్కు వెళ్ళేది.
కొన్ని చిత్రాల్లో బాలనటిగా కూడా నటించారు. పెళ్ళైన తర్వాత 2 ఏళ్ళు గృహిణిగానే జీవితం గడిపారు మహాలక్ష్మి. ఆ తర్వాత బెజవాడ నుంచి ఆమె మేనమామ హనుమాన్ దాస్ ఓ రోజు వీరి ఇంటికి వచ్చారు. మహాలక్ష్మి కూడా మంచి గాయని కావడంతో ఆమె పాటలు విని సినిమాల్లో చేర్పిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. నాగమణికి చిత్ర పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి కనుక అదంత కష్టం కాదని చెప్పారు. ఆ సలహా బాగానే ఉందనిపించింది నాగమణికి. పౌరాణిక చిత్రాలు తీయడంలో పేరు పొందిన దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి ఆ సమయంలోనే బెజవాడ వస్తే ఆయన్ని కలిసి మహాలక్ష్మి గురించి చెప్పారు నాగమణి. త్వరలో తను భీష్మ చిత్రం తీస్తున్నానని, అందులో ఆమెకు అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు నారాయణమూర్తి. ఈలోపు మహాలక్ష్మికి నటనానుభవం ఉంటే మంచిదని దైతా గోపాలం దగ్గర శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత చిత్రపు నారాయణమూర్తి నుంచి కబురు రావడంతో భర్తతో కలిసి మద్రాసు వెళ్లారు మహాలక్ష్మి. మేకప్ టెస్ట్ చేసి భీష్మ చిత్రంలో సత్యవతి వేషం ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె 2 పాటలు కూడా పాడారు. భీష్మ పంపిణీదారులైన చెమ్రియా టాకీ డిస్ట్రిబ్యూటర్స్ ఈమె అలనాటి నటి శ్రీరంజని చెల్లెలు అని తెలుసుకుని జూనియర్ శ్రీరంజని పేరుతో పబ్లిసిటీ ఇచ్చారు. భీష్మ విజయంతో ఆమెకు ఆ పేరే స్థిరపడింది. ఆ తర్వాత గొల్లభామ, మదాలస, బ్రహ్మరథం, గీతాంజలి చిత్రాల్లో జూనియర్ శ్రీరంజని నటించినప్పటికీ అవేవీ ఆమె కెరీర్కి హెల్ప్ కాలేదు. ఆ సమయంలోనే గుణసుందరి కథ చిత్రంలో శ్రీరంజనికి హీరోయిన్ వేషం ఇచ్చి ఆమెకు ఎంతో మేలు చేశారు దర్శకుడు కేవీ రెడ్డి. ఎంతోమంది ఒత్తిని వారించినా కేవీ రెడ్డి అస్సలు వినలేదు. శ్రీరంజని మీద నమ్మకంతో ఆమెకు ఆ వేషం ఇవ్వడం, ఆమె దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరిగింది. గుణసుందరి కథ ఘన విజయం సాధించి ఆమె నట జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమా చూసి తమిళ దర్శకద్వయం కృష్ణన్ పంజు పరాశక్తిలో అవకాశం ఇచ్చారు. ఇందులో శివాజీ గణేశన్ హీరో. శ్రీరంజనికి ఇదే తొలి తమిళ చిత్రం. ఆ తర్వాత లైలా మజ్ను, గృహప్రవేశం, చంద్రహారం, శ్రీ గౌరీ మహాత్మ్యం, ఊహాసుందరి, మంత్రదండం, బ్రతుకు తెరువు, రాజీ నా ప్రాణం, పెద్ద మనుషులు వంటి చిత్రాలతో పాటు అనేక తమిళ చిత్రాల్లో కూడా నటించారు. ఎన్టీఆర్కి భార్యగా నటించిన ఆమె భలే తమ్ముడు చిత్రంలో తల్లిగా నటించడం విశేషం. శ్రీరంజని భర్త నాగమణి నిర్మించిన మహాకవి కాళిదాసు చిత్రంలో అక్కినేని హీరోగా నటించారు. ఈ చిత్రంలో శ్రీరంజని పాత్ర ప్రేక్షకులు సానుభూతి పొందింది. మహాకవి కాళిదాసు చిత్రం తర్వాత శ్రీరంజని అస్వస్థతకు గురి కావడంతో డాక్టర్ల సలహాపై దాదాపు 4 ఏళ్ళు నటనకు దూరం అయ్యారు. కోలుకున్న తర్వాత నాన్న తమిళ చిత్రంలో నటించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో నేనంటే నేనే పేరుతో తీస్తే అందులోనూ నటించారు. స్నేహబంధం, భక్త తుకారాం, విశాలి, కోడెనాగు, ఇంటి కోడలు వంటి చిత్రాల్లో నటించిన శ్రీరంజని 1974లో తన 47వ ఏట కన్నుమూశారు. సీనియర్ శ్రీరంజని కుమారుడు మంగళగిరి మల్లికార్జునరావు ఎన్టీఆర్ క్లాస్మేట్స్. ఎన్టీఆర్ నటించిన ప్రమీలార్జునీయం చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.